ఏర్పడే కంటే ముందు ఎన్నికలప్పుడు హామీలే కాదు వాళ్ళు కారుకూతలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయం వచ్చినప్పుడు ఆనాడేమో కారుకూతలు, వాళ్ళనేమో కూతలు, ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమయ్య సార్ మా 2500 ఏమయ్యని, మహిళలు ఏప్రిల్ మేవి రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్ ఎప్పుడు ఇస్తారని, ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్ ఆశా పెన్షన్స్ ఇవ్వలేదు రాష్ట్రంలో. రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ అయిపో వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్, మనం మమ్మల్ని అడుగుతున్నారు కాదా, మమ్మల్ని అడుగుతున్నారు కాదమ్మా, మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే ఇక మీరు కొట్లాడేటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మరి మీరే కదా సర్కారం తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు, పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కారు, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళీ ఒకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మేము. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు, కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం, ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు, మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు, 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇవ్వలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలికి పోతుందా, అది ఇస్తారా ఇయ్యరా, బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం, రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము, సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అందుకని ఆపినాం 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం, అనుకున్నట్లే ఇస్తూ పోయినాం కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకు ఇచ్చినాం మేము, సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. 9 డిసెంబర్ చెప్పింది, ఉరుకురుకులాట చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుదుకొని గుదుకొని చెప్పారు, ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బా ఎన్ని మాటలు ఇక, ఓకే మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు, ఈ లోపల మీరు ఏదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి, 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి, ఎవరా రైతులు, ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు, ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా 100,000 రూపాయలకు మించి రుణం ఇయ్యదు, ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది, మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు, ఎంతమంది ఉన్నారు రైతులు, మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి, మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేముడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, 40,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడి
మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది, 30,000 కోట్లు అన్నారు, 40-30కి దిగిపోయింది. నిజంగా ఫిగర్ ఎంత, ఎంత ఉంది, ఎంతమంది రైతులు తీసుకున్నారు, ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి బయటికి, ఎందుకు దాచిపెడుతున్నారు? ఎగ్జాక్ట్ ఫిగర్ అరైవ్ కావాలంటేనంటే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా 200,000 మంది రైతులు ఇంత తీసుకున్నారు, మండలాల వారిగా జాబితా విడుదల చేయండి. మేము మచ్చుకు నమూనాకు మొన్న 2-3 బ్యాంకులలో వివరాలు అడిగి తీసుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో దీని మీద వివరణ తీసుకున్న తర్వాత అవన్నీ నేను మళ్ళీ ముందలు పెడతా. ఏ బ్యాంకులో కూడా 5 ఎకరాలకు పరిమితమైనటువంటి ఏ ఒక్క రైతుకు కూడా 1,00,000కి మించి రుణం ఇవ్వలే బ్యాంకు. బ్యాంక్ మేనేజర్లే చెప్తున్నారు మేము ఇవ్వం సార్, 25,000-30,000 కంటే ఎక్కువ ఇచ్చే అవకాశమే లేదు ఎకరా మీద. 20-25 కూడా ఇయ్యం, పంట రుణాలు ఇది, అంతకంటే ఎక్కువ ఎనికి రాస్తా. పంట పెట్టుబడి మా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్ నుంచి మా మీద మానిటరింగ్ ఉంటుంది, ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి క్రాప్ లోన్ అనేది ఉంటుంది. రైతు చోటుగానే నాకు 50 లక్ష ఏంటి ఎనికి రాదు, అట్లా పంట స్వభావాన్ని బట్టి పొలం యొక్క విలువను బట్టి మేము ఇస్తాము అని చెప్తున్నారు బ్యాంకర్లు. ఇది వాస్తవం కూడా. మరి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతు పంట రుణం 2 లక్షలు తీసుకున్న రైతులు ఎవరన్నా ఉంటే మీరు ప్రకటించండి ప్రభుత్వం. ఎవరైనా పలుకుబడి ఉన్నోళ్ళు పోయి, మీలాంటి మీడియా మిత్రులు ఎవరికైనా భూమి ఉంటే మీరు కన్నా పోయి మేనేజర్తో మాట్లాడితే మీకు భయపడే ఎవరైనా ఇస్తే ఇచ్చిండో తెలియదు నాకు, కానీ ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకులు, నిబంధనలు కాదని ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని బయటపెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. మరి రేపు ఇచ్చేటప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తారా? మీరు ప్రకటించిన కౌలు రైతులు ఉంటే వాళ్ళ లిస్ట్ ఎంత, నిజంగానే ఉంటే మీ దృష్టికి వచ్చిన లిస్ట్ ఎంత, వాళ్ళకు 15,000 ఇస్తారా? మీరు చెప్పిన మాట అమలు చేస్తారా? ఎందుకంటే చెప్పింది ఒకటి అమలు అయితే లేదు కాబట్టి ఇవన్నీ మాటిమాటికి అడగాల్సి వస్తుంది, మాటిమాటి గుర్తు చేయాల్సి వస్తుంది. 500 బోనస్ చెప్తే 2 పంటలు అయిపోయా, బోగస్ అయిపోయింది అది. రైతులు కూడా చాలా జోక్గా తీసుకుంటున్నారు, ఏ చెప్పనేది చెప్పిన అది ఇస్తుందా పోతుందా సార్, ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్లు 5 మంది ఇచ్చినా చాలు సార్ మాకు అంటున్నారు. ఇక 500 బోనస్ అన్నప్పుడు మేమేం నమ్మలేదు, కానీ 15,000 రైతు మంది ఇస్తాయంటే నమ్మినాం సార్, అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు. ఇప్పుడు కాలబెట్టి 15,000 ఇవ్వకపోతే ఇవ్వకపోయి కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 కాలబెట్టినా చాలు సార్ మాకని రైతులు అంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చింది ఒక్కొక్కటి బోగస్ అని ప్రజలకు అర్థమైపోతుంది. మహాలక్ష్మి 2,500, ఇప్పటికి మొదలే పెట్టలే, లీక్ ఏమిస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన వాళ్ళ భాష. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చారు లీక్లు ఆల్రెడీ. నేనేమంటున్నా మంచిదే, సంతోషం. మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే. ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పినారు? కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు? ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు, ఇవి అవివేకమైనటువంటి హామీలు, ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు, ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే 120,000 పైచిల్కు కోట్లు అవుతుందండి, ఎవ్వరు చేయలేరు, ఇది అసాధ్యం అని చెప్పాను. ఎన్నికలైనా ఆయన ఇంకో మాట చెప్పాను, ఇప్పటికైనా మించింది లేదు, మీరే అధికారులకు రావాలనుకున్నారు వచ్చిండ్రు, ప్రజలు మీకు ఇచ్చిండ్రు, ప్రజలకు చెప్పండి తప్పైంది, ఇవి మాత్రం ఇస్తాం, ఇవి మాత్రం ఇవ్వమని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పాను. ఇవాళ పాటిస్తారా? కాంగ్రెస్ పాటిస్తుందా? ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు, ఆళ్ళే సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు. 7 నెలలు 8 నెలలు రాబోతుంది రుణమాఫీకి సంబంధించి, గ్రామాలలో సంబరాలు చేస్తుందండి, ఇది ఎక్కడ చూద్దాం నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట, దానికి గ్రామాలలో సంబరాలంటే ఏమైనా అర్థం పడతాం ఉందానండి? పాలాభిషేకాలు చేస్తుంది, సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా చేయనికే.
రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు, ఇవాళకి అమలు కాలే, ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్నా పాలాభిషేకం చేస్తే ఓ 7 పెడిచినట్లు, గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. ఈ సినిమాలో సోపత్ ఎక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద. సినిమా ఏం చేస్తారు, ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను, వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను, ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను, ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదా చూపిస్తే ఒక ఫంక్షను, మీడియాని పిలిచి చేస్తే ఒక ఫంక్షన్. ఇలా చేస్తారు ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా, నేను తప్పడతలేను. అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ, ప్రమోషనల్ యాక్టివిటీ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. నిజమా కాదా నేను చెప్పింది, ఏమైనా అద్భుత కల్పన ఉందా, ఎవరైనా చేస్తారా అనండి. ఇట్లా ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం, రైతులుగా మేము కూడా సంబరపడతాం నిజంగా అమలైతే. అరే అమలే లేదు పాలాభిషేకం అయింది బాబు, సిగ్గుపడాలి. బాధ్యత కలిగిన, ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పనిచేస్తున్నాయి ఇటువంటి విషయాల్లో, పొరపాటు ఇటువంటిదే కనుక కేసీఆర్ హయాంలో ఏదైనా జరిగి ఉంటే, అమలే కాకుండా పాలాభిషేకాలు జరిగింటే ఓ అబద్ధాన్ని అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయ వేదికల దాకా తీసుకుపోతుంది మన వాళ్ళు ఘనత వహించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు. దీన్ని ఎత్తి చూపనిగా కూడా చేత కాదనండి, నాకు అర్థం కాదు. ఏమనిపించదా ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా, కేసీఆర్ని ఆడిపోసుకోవడమేనా? 7 నెలలు వెళ్ళిపోయి గత ప్రభుత్వం అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వానికి దారి తెన్ను లేదు, కనీసం ఎత్తి చూపే బాధ్యత కూడా తీసుకోరా ఎవరు? మేధావులు సరే సరే, వాళ్ళంతా బ్రాకెట్లలో ఉండరు, ఇప్పుడు బయటికి రారు, మాట్లాడరు. నా రిక్వెస్ట్, దయచేసి ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, బ్యాడ్ ప్రెసిడెంట్స్గా పోవద్దు, బ్యాడ్ ప్రెసిడెంట్గా సెట్ కావద్దు ఇటువంటివన్నీ. ఇక విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే ఎంత, 15-20, డిగ్రీ పాస్ అయితే ఇంత 25,000, పీజీ పాస్ అయితే 100,000, ఎంఫిల్ పిహెచ్డీలు అయితేనంటే 200,000, చదువుకోనికే ఫర్దర్ చదువుకోనికే 5 లక్షల రూపాయలు ఒక్క విద్యార్థి కానీ ఇచ్చిందండి రాష్ట్రంలో. ఎంత దారుణంగా కొత్త తరాన్ని, యువతరాన్ని, నిరుద్యోగ యువకుల్ని కానీ చదువుకున్న పిల్లల్ని కానీ భారతదేశంలో మొదటిసారి ఇంత గొప్పగా వంచినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వాళ్ళకి అభినందనలు తెలపాలి, ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో చాలా అత్యంత పవిత్రమైనటువంటి దినం ఇది కాంగ్రెస్ పార్టీకి. జూన్ 25, 50 ఏళ్ల కింద ఎమర్జెన్సీని విధించి రాక్షస పాలనకు శ్రీకారం చుట్టినటువంటి రోజు ఇది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీని పెట్టిన రోజు అండి, ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలా నిన్న రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం అని చెప్పి చేతిలో రాజ్యాంగాలు పట్టుకొని నిన్న సంబరాలు చేసినారు కదా, ఇలా చేయండి సంబరం. రాజ్యాంగాన్ని మేము కాలరాచినటువంటి అతి గొప్ప మహా దార్శనిక పార్టీ మాది. ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి లక్షల మందిని జైళ్లలోకి పెట్టి 100 మందిని చంపినటువంటి పార్టీ మాది, చీకటి రాజ్యాన్ని అమలు చేసిన పార్టీ మాది అని ప్రకటించండి, సంబరాలు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నట్లున్నారు, వాళ్ళ అధినాయకత్వాన్ని చెప్పి సంబరాలు జరిపేయమని చెప్పండి. సిగ్గుపడాలి అసలు. అసలు ఒకవైపేమో దళిత బంధు లాంటి విప్లవాత్మక పథకాలు ఇచ్చినప్పుడేమో వాటిని అపహాస్యం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి, ఒక సమూహానికి వస్తే ఇంకో సమూహాన్ని రెచ్చగొట్టి, ప్రజలలో అభద్రతా భావాన్ని కల్పించి ఓట్ల కోసం చాలా నీచంగా మాట్లాడింది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏం చెప్పింది వీళ్ళు, కేసీఆర్ 10 లక్షలు ఇచ్చేదేంది, మేము 12 లక్షలు ఇస్తాం అంబేద్కర్ పేరు మీద పెట్టి ఈ స్కీమ్కి అని చెప్పినారు. 7 నెలలు అయిపోయింది, రాష్ట్రంలో ఒక్కటన్నా ఇచ్చినారండి, ఒక్కటి. మరి ఇవన్నీ పాయింట్అవుట్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలండి? నేను ముకుళిత హస్తాలతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బాధ్యత వహించినటువంటి మీడియాని, మీడియా సంస్థల్ని, జర్నలిస్టులని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేటువంటి విధంగా దయచేసి
మీరు ప్రజల పక్షాన మీ వంతు కూడా విప్పమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఒక బీఆర్ఎస్ వంతే కాదు, ఇది మనమందరం సామూహికంగా ప్రజలకు బాధ్యత వహించే వాళ్ళం. రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఓ పాత్ర పోషిస్తే, అధికార పార్టీ ఓ పాత్ర పోషిస్తే, మీడియా ఓ పాత్ర పోషిస్తే, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎవరి పాత్రలు వాళ్ళు పోషిస్తారు. మా కాలంలో ఎత్తి చూపినట్లే అంత కాకపోయినా జర తక్కువనైనా ఎత్తి చూపండి, పుణ్యం వస్తుంది. ఎందుకు ఎత్తి చూపరు? వాళ్ళు చెప్పినవే నేను పాటించమని చెప్తున్నాను, వాటినే పాయింట్అవుట్ చేయమంటున్నాం. ఇవన్నీ ఒకవైపు వాళ్ళ యొక్క ప్రభుత్వపరమైనటువంటి వైఫల్యాలైతే, చాలా ముఖ్యమైనటువంటి విషయము, ప్రభుత్వపరమైనటువంటి వైఫల్యాలను ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. మేము, మా పార్టీ, మా నాయకులు వివిధ సందర్భాల్లో వీటికి తోడు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సరే బీఆర్ఎస్కు సీట్లు రాలే, సంతోషం, వాళ్ళకి సంతోషం, ఓకే, మాకు సహనం ఉంది. ఎందుకు రాలేదో మా కారణాలు మాకు విశ్లేషించుకున్నాం, సవరించుకోవాల్సిన ఉంటే సవరించుకుంటాం. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటిది, సమాజం కూడా గమనించాల్సినటువంటి ఒక అంశాన్ని నేను చర్చకు పెడుతున్న సమాజం ముందల. ఈ దేశంలో మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, 2014 నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు కానీ, వాళ్ళ పరిపాలన ప్రజలకు కంటకంగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళ నిర్ణయాలు ప్రజలకు కంటకంగా ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళ కూటమి మొత్తం కలిపి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అత్యంత ఘోరంగా విఫలమైంది, అత్యంత ఘోరంగా. దాదాపు 9 ఏళ్ళు మోడీ గారు కొట్టిన దెబ్బలకు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డంబడిపోయారు రాజకీయంగా. ఏడాది ముందు మాత్రమే లేచి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి జోడో యాత్ర పెట్టినారు, దక్షిణం నుంచి ఉత్తరానికి తూర్పు పడమరల యాత్ర. సరే, కొంత 45 ఉన్నది, 99 దాకా పెంచుకోగలిగినారు. మోడీ గారి ఫర్దర్ దూకుడు కొంత కలెం వేయగలిగినారు, ఓకే, సంతోషం, హ్యాపీ. కానీ ఈ పోరాటం ఏదో కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు చేయలే, పార్లమెంట్లో మాట్లాడడమో లేకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడమో తప్ప. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట, నొక్కి చెప్తున్నా, ఈ దేశము నిలువున రెండుగా చీలిపోయింది. 77 ఏళ్ల స్వతంత్రం తర్వాత మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతున్నటువంటిది ఏంటంటే, ప్రపంచంతో పోటీపడి ఎదిగేటువంటి క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ వికాసాన్ని అందుబాటులో తెచ్చుకొని గొప్పగా బతకాల్సినటువంటి వనరులు ఉన్నటువంటి దేశంలా దేశ జనాభా రెండుగా విడిపోవాల్సిన దుస్థితి కలిగింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఆ విభజనకు విత్తనాలు వేసింది, వృక్షాలు చేసింది. నిలువరించాల్సినటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీ, నిలువరిస్తామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ, వాళ్ళ ఘోర వైఫల్యం మూలంగా దేశం నిటనిలువున చీలిందండి. ప్రో మోడీ, యాంటీ మోడీ, ఈ ప్రో మోడీ యాంటీ మోడీ అనేటువంటి ఈ సీక్వెన్స్లో, భారతదేశంలో జరిగినటువంటి ఈ సీక్వెన్స్లో, కొన్ని రాష్ట్రాలలో స్వతంత్రంగా ఉండి ఏ పక్షం వహించనటువంటి, మేము కావచ్చు, మాయావతి కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ప్రజల దృష్టిలో ఇర్రెలవెంట్ అయ్యను. వీళ్ళకి పాత్ర లేదని కాదు, లేకుంటే వీళ్ళకు బలం లేదని కాదు, వీళ్ళకి గౌరవం లేదని కాదు, దేశం రెండుగా చీలింది, మేము ఇటు మోడీకి అనుకూలంగా ఉండాలా, మోడీకి వ్యతిరేకంగా ఉండాలా అనేటువంటి ఒక భావజాలం ప్రజలలో చాలా బలంగా స్థిరపడ్డది. ఈ స్థిరపడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క ఘోర వైఫల్యము. దాని ఫలితమే మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో 8 బీజేపీకి వచ్చినాయి. చాతగాని సొల్లు పురాణం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ సీట్లు గెలవనికే బీఆర్ఎస్ వాళ్ళే కింది స్థాయిలో పనిచేసినారు, వీలేదు హోదం చేశారు, సిగ్గుండాలి అట్లా మాట్లాడానికి. అదే నిజమైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో బీజేపీకి ఎందుకు లీడ్ వచ్చింది? మాట్లాడే ముందు స్పృహ ఉండాలి కాంగ్రెస్ శ్రేణులకు. పైనుంచి కింది దాకా, పైనుంచి కిందికి క్రియేట్ అయినటువంటి యొక్క నిలువున చీలినటువంటి ఈ సమాజంలో నువ్వు ఇటుంటావా ఇటుంటావా అనేటువంటి ఒక అనివార్యత ప్రజలు కల్పించినాయి ఈ రెండు పక్షాలు. తప్పని పరిస్థితి అయిపోయింది అది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తాను ఆత్మపరిశీలన చేసుకునే క్రమంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత, మొన్నటికి మొన్న పోయిన వారం కూడా కాలే, ఇవాళకి 19 తారీఖు, 7 రోజులైంది, 8 కూడా కాలే ఇంకా, 19 జూన్ నాడు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ వాళ్ళు
ఐదు రాష్ట్రాలలో, ప్రత్యేకించి ఐదు రాష్ట్రాలు, ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ అంచనాలకు తప్పి చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ పడిపోయిందో, బీజేపీకి అవకాశం వచ్చిందో, బీజేపీ ఎదుగుదల వచ్చిందో, ఈ అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఇది మన ఫెయిల్యూరు. ఎందుకు ఈ ఫెయిల్యూర్ జరిగిందో అసెస్ చేయమని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ విఫలమైందని నేను చెప్తలేను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది. ఈ రాష్ట్రంలో 8 సీట్లు ఎట్లా వచ్చాయి బీజేపీకి అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం కమిటీలు నియమించింది. తెలంగాణ రాష్ట్రం అందులో ఉంది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ కలిపి, ప్లస్ కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణకు 3 వాళ్ళ సీనియర్ నాయకుల్ని వేసినారు, కురియన్, రకీబుల్ హసన్, వరాఘట్ సింగ్ అని. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక రాజకీయ పార్టీగా బీజేపీని నిలువరించడంలో విఫలమైంది కాంగ్రెసే తప్ప, బీజేపీ బలం పెరగనికే బీఆర్ఎస్ఓ లేకుంటే ఇంకెవరో కారణం కాదు. మీరు సమర్థవంతమైన పాత్ర పోషించకనే జాతీయ స్థాయిలో నిలువున ఆ భావజాలం వచ్చి ఇటుండాలనా అటుండాలనేటువంటి భావం వచ్చింది. కాబట్టి ఈ పర్ఫార్మెన్సు, ఇంకొకటి, ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు చాలా దూకుడుగా, సరే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి, వచ్చినాయా రాలేదా, మాకు రాలేదు, ఎస్ మేము అంగీకరిస్తాం, మళ్ళీ రావడానికి మేమేం కష్టపడాలో పడతాం. కానీ ఆయన ఏం చెప్పిండు, ముమ్మాటికి పార్లమెంట్ ఎన్నికలు మా పాలనకు రెఫరెండమే అన్నాడు. గుర్తు చేస్తున్నాను, మళ్ళా మేము ఒక్క మాట అంటలేం, వాళ్ళవే గుర్తు చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే నా పరిపాలనకు అనే పదం కూడా వాడిండు ఒక సందర్భంలో. ఆయన మా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు అని ఒక సందర్భంలో వాడిండు, నా పరిపాలనకు ఇది ముమ్మాటికి రెఫరెండమే అన్నాడు. చాలా పొడుగుగా మాట్లాడాడు. మరి ఎవరు బాధ్యత వహించాలండి దీనికి? మేమేం డిమాండ్ చేస్తాం, మేము ఇది చేయని గుర్తు చేస్తున్నాం. కాబట్టి రెఫరెండమే అనేటువంటి నీ మాటకు దిక్కులేదు. ఇది వైఫల్యమేని నీ అధిష్టానమే నిర్ణయించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. ఏ కారణాల చేత బీజేపీకి వచ్చింది, ఏ కారణాల చేత కాంగ్రెస్ 8 సీట్లు కోల్పోయింది, మీ పార్టీ విచారణ చేస్తుంది. కాబట్టి ఇది మీ వైఫల్యం, ఘోరమైన వైఫల్యం. దీనికి బెడార్థాలు తీసి ఇంకెవరి మీద వేసి కాలం గడుపుకుంటే సరిపోదు. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళను వీళ్ళను జమ చేసుకొని పోయి మీ పార్టీలో చేర్చుకుంటే నీ పర్ఫార్మెన్స్ పెరిగేది కాదు. దీంతో అధిష్టానానికి నీ పర్ఫార్మెన్స్ పెరిగిందని చూపియలేవు. ఇక్కడ ఉంటుందానండి ఇట్లా? మళ్ళీ నేను డిఫెక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ నేను 3 రోజులలో మాట్లాడతాను, ఇంకా వివరాలు తీసుకుంటున్నా, 2-3 డేస్లో మళ్ళీ మాట్లాడతాను. సాక్షాత్తు ముఖ్యమంత్రి పోయి ఇళ్ళకాడి పోయి కండవాలేసి, ఏ ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్తే కాల్చిపడేస్తాం అని మాట్లాడు. ఇమ్మ ఇప్పుడు కావులు ఇచ్చుకుంటున్నావు ఎందుకు, కాల్చిపడేస్తానని? అంటే దీని వెనక ఏంటంటే, ఒకటి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి అశక్తత, అసమర్థత. 2, రాజకీయంగా వాళ్ళ అధిష్టానం ఆశల మేరకు ఈ రాష్ట్రంలో ఫలితాలు రాకపోవడము, స్వయంగా తాను ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సీటు రాకపోవడం, తాను ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సీటు కూడా రాకపోవడం, తాను బాధ్యత వహించిన పార్లమెంటు కూడా రాకపోవడం. 3 రాలే, బాబునారు రాలే, మెడ్చల్ రాలేదు, మల్కాజ్గిరి చేవేళ రాలేదు. ఈ పరిస్థితులలో లేదు లేదు నాదంతా బాగానే ఉందని చూపించుకున్నటువంటి గాంభీర్యానికి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి జాయిన్ చేసుకుంటే మీకేం రికవరీ కాదు, అది మాకేం పెద్ద సీరియస్ డ్యామేజ్ కూడా ఏం కాదు. ప్రజలు గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో. అలా రాజశేఖర రెడ్డి కూడా 16 ఉంటారంటే 10 లాక్కొని పోయింది, ఏమైంది, ఆపగలిగిన ఎవరైనా తెలంగాణ వచ్చేదాన్ని? కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఉద్యమ సంస్థ నుంచి ఉద్యమ పార్టీకి వెళ్ళి ఈ తెలంగాణ అంశమే లేకుండా చేస్తాం, తెలంగాణ రాష్ట్రమే రాకుండా చేస్తామని ఆశలు పడ్డటువంటి వాళ్ళ ఆశలు ఏమైనాయి? ఇవాళ బీఆర్ఎస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలను కూడా ఎవరైనా ప్రలోభ పెట్టో, ఏ కారణ చేత నన్ను తీసుకుంటే వాళ్ళ మీద ఇతరేతర ఒత్తిళ్లు తీసుకొచ్చే వాళ్ళని తీసుకుంటే, అంత మాత్రం చేత ఈ తెలంగాణ స్పృహ అనేది, తెలంగాణ సోయి అనేది ఎక్కడ పోదు, ఇది నిక్షిప్తమై ఉన్నదే. కొన్ని రోజులు మంట మండొచ్చు, కొన్ని రోజులు నిప్పు మీద బూడిద ఉండొచ్చు, అంతే, బూడిద కప్పుకొని ఉంటుంది, కానీ ఆరిపోదు ఈ జ్వాల. తెలంగాణ జ్వాల అనేటువంటిది తెలంగాణ ప్రజల విశ్వాస నిశ్వాస, ఇది ఆరిపోదు, ఇది ఆరిపోని అగ్ని జ్వాల, నిరంతరం ఉంటుంది.
దీన్ని కాపాడుకుంటాం మేము. 4 MLAలు ఉన్నా పోయినా 100కి 100 పాళ్ళు మాకు ఉండేటువంటి తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఒక రాష్ట్రం తెచ్చిన పార్టీగా, అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వంగా, ప్రజల మీద ఉండేటువంటి ఆ గాఢమైన ముద్రను మళ్ళొక్కసారి పురిగొల్పి మా పాత్ర మేము పోషిస్తాం. మమ్మల్ని బలహీనపరచడం ద్వారా, బలహీనపరచాలన్న ఆలోచన ద్వారా మీరు గొప్ప కాలేరు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ హామీలు సాధ్యం కాదు, ఆ హామీలు సాధ్యం కాదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు. ఇది మన కళ్ళ ముందు ఉండేటువంటి వాస్తవం. ప్రజానీకం కూడా దీన్ని దయచేసి గమనించమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కమిటీది మీ దృష్టిలో ఉండొచ్చు కదా, ఉంది కదా. అది వాళ్ళని అడగాలి కదా. నేను ఒక మాట చెప్పానా, ఇవి అన్ని సందర్భాలలో ఉంటాయి. ప్రాణాలు అర్పించి బలిదానాలు చేసి నిస్వార్థంగా తుపాకులు పట్టుకొని పోరాటం చేసినటువంటి పార్టీలలో కూడా పోలీసు వల్ల ప్రలలో వాళ్ళకి తలకి సరెండర్ అయినటువంటి వాళ్ళ కథ కూడా చూసినాం. అంత మాత్రం చేత విప్లవోద్యమాలు ఆగినాయా? విప్లవోద్యమాలు వాటి యొక్క తాత్విక పునాదిని నేను సమర్థిస్తున్నానని భావన తీసుకోకండి, కోణం అది కాదు. ఒక ప్రాతిపదిక ఉంది అంటే అది ప్రజా హృదయంలో బలం లేకుండా ప్రాతిపదిక నిలవదు. 15-16 వందలు లేరు మొత్తం కొడితే, కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకుంటే మావోయిస్టుల సంఖ్య ఈ దేశంలో 144 కోట్ల, భారతదేశంలో వాళ్ళ సంఖ్య 1500. ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంఖ్య నేను చెప్పేది, వాళ్ళ అగ్రశ్రేణి నాయకత్వం. మరి ఎందుకు ఇవాళకి కూడా ఉందండి సమస్య? కొంతమందిని సరైన చేసుకుంటాం తర్వాత అయిపోయిందా? మరి అది 1000% కొద్దిమంది నాయకులు మంది, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంది. తెలంగాణ అనేటువంటి ఆత్మ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది. అప్పటిదాకా ఆ శ్రేణులు పనిచేస్తూనే ఉంటాయి. దాన్ని ఎవ్వడు ఏం బలహీనపరచలేడు. ఇక అది కొంత చర్చ జరగాలి సార్ సాబ్, ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల, నేనేమంటున్నానంటే కొన్నిసార్లు గమనించినా కూడా ప్రజలు కొన్నిసార్లు కొంత అశక్తత ఉంటుంది, కొన్ని అనివార్యతలు ఉంటాయి, కొంత అశక్తత ఉంటుంది. తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏ రాయి తేంది నెత్తికొట్టుకోనికి అన్నట్లుంటుంది ప్రజల పరిస్థితి. అందుకే రీకాల్ సిస్టమ్ లేదు భారత ప్రజాస్వామ్యంలో. ఓకే, ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇంకా రావాల్సిన మోతాదులో స్థాయిలో రాలే. కొత్త తరం టేకప్ చేయాలి. మరి మనం చేసే కాడికి మనం చేస్తాం, మనకు శక్తి ఉన్న కాడికి చేస్తాం, ఆలోచన ఉన్న కాడికి చేస్తాం. దూరం ఉండి చూసి గమనించేటువంటి వాళ్ళు రంగప్రవేశం చేసి మార్పు కోసం వాళ్ళు కూడా కథను దుఃఖాలనేది మేము ఆశిస్తున్నది. తప్పకుండా రావాలి, ఎందుకు రాకూడదండి? మాటల్లో వారు ఏమన్నారంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు. తర్వాత రక్షణ శాఖ కింద ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు గురించి ఏదో 2 విషయాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో మనకందరికీ తెలుసు, గోబెల్స్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం అంటారు. హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు ఒక మంత్రి ఉండే గోబెల్స్ అని, ఆయన ఏమో ఇక్కడ గెలిచాము, అక్కడ గెలిచాము, అక్కడ మన సైన్యాలు వేనాయి, ఇక్కడ సైన్యాలు వేనాయి, ఈ దేశాన్ని కబలించినాము, ఆ దేశాన్ని కబలించామని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది. చెప్తే హిట్లర్ అడిగిండు, ఏందా దాన్ని ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు, ఎక్కడ ఓలేదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే 10 సార్లు అబద్ధం ఆడితే, 100 సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు, నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్. ఆయన సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు
మీరే ఒకసారి ఎక్కడో అన్నారు ఈ వినోద్ కుమారు ఈ సైనిక స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు, ఆయన ముఖ్యమంత్రిని పట్టించుకోకపోతే నేను బీకిండు అన్నట్టు ఏదో అట్లాంటి మాట ఏదో మాట్లాడాడు నా మీదనే. ఇవాళను అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతారు, కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా, కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి. నేను ఇదివరకు కూడా మాట్లాడినాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను. మీ దృష్టికి తీసుకొస్తుండో తీసుకొస్తుండో తెలియదు మీ పిఆర్ఓలు. నేను చాలా స్పష్టంగా చెప్పిన అన్నది కూడా, మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు, మీకు తెలవాలే, మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పినాం, మంచి ఉద్దేశంతో చెప్పినాం మేము. ఇప్పుడు సైనిక్ స్కూలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ స్కూల్ మొదటిది, తర్వాత పులివెందులో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తెచ్చుకున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కాన్షియస్లో తెచ్చుకున్నాడు. ఉద్యమకాలంలో ఇవన్నీ మేము మాట్లాడేది, ప్రతిరోజు మాట్లాడేది. 2014లో నేను ఎంపీ అయిన తర్వాత కడియం శ్రీయర్ గారు ఇప్పుడు మీ పార్టీలో జేనేడు, మొన్న మా పార్టీలో గెలిచి మీ పార్టీలో జేనేరు, ఆయన వరంగల్ ఎంపీగా ఉండే జితేందర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్, మొన్న బీజేపీకి రాజీనామా చేసి మీ పార్టీలో జేనేరు, వారు మహబూబ్నగర్ ఎంపీగా ఉండే మేమందరము ఇంకా చాలామంది మా మిగతా మిత్రులు సుమను మిగతా మిత్రులు అందరం కలిసి విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరం కలిసి తిరుగుదాం. శాంక్షన్ చేసినారు వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి, వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, ఒక రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ ఇచ్చినాం మనము, రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా, ఈ దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్లో పెట్టి అది ఆర్థిక శాఖకు వెళ్తే ఒక కుర్రీ పడ్డది. అది ఏంటంటే, ఇక నుండి సైనిక్ స్కూలు రక్షణ శాఖ నడుపది, ఎవరైనా సైనిక్ స్కూలు కావాలంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు, బత్యాలు, చాక్ పీసులు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అనే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది. ఇదే సందర్భంలో వరంగల్కి శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీయర్ గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ భూసేకరణ గురించి కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం. తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు, మహబూబ్నగర్ ఎంపీ గారు, వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపించుకున్నారు మహబూబ్నగర్ కోసం. అరే మొదటిదే వస్తలేదు, రెండోది వస్తుందా అని కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాసినాం. జితేందర్ గారు పట్టుబట్టిరు, మేము కలిసి తిరిగినాం. తర్వాత అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి అయినారు, వారు అనారోగ్యంగా ఉండే వారి దగ్గరికి పదుల సంఖ్యలో సార్లు తిరిగినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, మీరు భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జీతభత్యాలు ఇచ్చి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది. ఇంకొకటి ఏం చెప్పినారు, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా, రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక స్కూళ్ళకి, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. ఇవి రెండు పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు పోయినావు కలిసిన సైనిక స్కూల్ కోసం అడిగినామో, కొంచెం నీకేమైనా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది, అది అక్కడ ఆగింది, దాన్ని కూడా కొనసాగిస్తున్నా చెప్పు. పూరా చెప్పకున్నా ఇష్టం లేకున్నా నేను అడిగి వచ్చానని చెప్పాలి, కానీ కేసీఆర్ 10 ఏళ్ళ కంచెలు అడగలేదు నేను అడిగినా అని ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు? అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని
మభ్య పెడదాం అనుకుంటున్నారా మీరు? ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి ఓట్లే దండుకున్నారు మీరు మొన్న. ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారు 160,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బి స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చిర్రు. 220,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఇచ్చినాము. అవన్నీ మేము చెప్పుకోక మా తప్పేంది, కానీ నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి కొట్లాడము సాధించడము, కానీ కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ చేతులెత్తి ఉత్తరం రాసింది, దాన్ని తీయండి, ఆ ఉత్తరం తీయండి. మీరు గిట్ట ఆ డబ్బులు రికరింగ్ ఎక్స్పెండిచర్ కడతామని, లేకపోతే టీచర్ భత్యాలు మేమే ఇస్తామని చెప్పి, స్కూల్ బిల్డింగ్ మేమే కట్టిస్తామని చెప్పి వాళ్ళకు దాని ఏమన్నారు డిపాజిట్ అని, కాషన్ డిపాజిట్ అట్లాంటిది పేరు పెట్టింది దానికి, అది కూడా కడతామంటే చెప్పుర్రి. ఇలా భూమి ప్రభుత్వ కంటోన్మెంట్ భూముల గురించి వెళ్ళి మనోహర్ పారికర్ గారు హైదరాబాద్కి వచ్చి సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటి రామారావు గారు హాజరైనరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఆర్కే రావు గారు, మన తెలుగు బిడ్డ, వారు బీహార్ క్యాడరు, డిఫెన్స్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ ఉండే, పదుల సంఖ్యలో వారి దగ్గరికి వెళ్ళినాం మేము. వారు ఇప్పుడు రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉన్నట్టారు. పత్రికా విలేకరులారా మీరు అడగండి వారిని. జేఆర్కే రావు గారు అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ ఉండే, అప్పుడు రిటైర్ అయిపోయారు వారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు మెట్రో కమ్ దాని డబుల్ డెక్కర్ అంటారు, అంటే కింద మెట్రో పోతుంది మీద వెహికల్స్ పోవచ్చు, దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చిన 20 రోజులకి ఆ లెటర్ వస్తుంది, మీరే చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఆ పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే తీసుకొచ్చాను. అడగండి జేఆర్కే రావు గారిని అడగండి, దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టాం, మినిట్స్ కూడా ఉంటాయి డిఫెన్స్ మినిస్ట్రీలో. ఎంపీలు వేరు, డెలిగేషన్ పోతే మినిట్స్ ఉంటాయి. అఫీషియల్ మీటింగ్స్ పెట్టినాం. కంటోన్మెంట్ భూములు డిఫెన్స్ వాళ్ళు మనకిచ్చుడు, మనం వాళ్ళకి ఇవ్వడం, దానిపైన ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రిప్లైస్ ఇవన్నీ జరిగినాయి. గవర్నమెంట్ ఈజ్ ఏ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని చెప్పి బ్రూక్ అనేటువంటి ఒక పోయం ఉండేది నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా. మనుషులు వస్తారు మనుషులు పోతారు, కానీ నేను నిత్యం ఉంటాను ప్రవహిస్తానని చెప్తుంది బ్రూక్ అంటే చిన్న పాయ నదిలో, దాని ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ గవర్నమెంట్ అది. కాబట్టి నేను కేసీఆర్ ఇవ్వాలి, నువ్వు రేపు ఇంకొక ఆయన ఎవరో ఉంటారు, నడుస్తూనే ఉంటుంది నిత్య ప్రక్రియ అది. కానీ ఏం చేయలేదు ఏం చేయలేదని చెప్పి చెప్పడం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఢిల్లీలో ఉన్నారు అసలు సంఘ చూడు, 140,000 తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాసిండ్రు నీట్ పరీక్ష. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము ఈ రాష్ట్రంలో, ఈ నీట్లో మేము ఉండము, మేము మా రాష్ట్రానికి మేము ఎంసెట్ లాంటి పరీక్ష పెట్టుకుంటాము అని చెప్పి ఒక పిటిషన్ వేయండి. సుప్రీంకోర్టు షుడ్ కన్సిడర్ ఇట్, ఎందుకంటే వాళ్ళ ఆదేశానుసారమే మనం 2017లో జాయిన్ అయినాం. మనం గాపని చేయి, ఇలా పోయి మంచి పని చేసారు, నేను తప్పు పడతలేను, కానీ మేము ఏం చెయ్యలేదన్నట్టు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ కోసము ప్రతి అంశం లోపల కష్టపడి పనిచేసింది గులాబీ జెండా, అది ఎవరు కాదనలేరు. ఇంకా పనిచేస్తాం తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిత్యం పనిచేసేటువంటి పార్టీ గులాబీ జెండా. జై తెలంగాణ.